అయితే ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ ప్రాబ్లమ్స్ చేయడానికి రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ అని కొన్ని ఉన్నాయి ఫార్ములాస్ అన్నమాట రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ కొన్ని ఫార్ములాలు ఉన్నాయి ఒక 5-6 ఫార్ములాలు ఉన్నాయి ఎక్కువగా ఉపయోగించేయి అయితే ఎగ్జామ్ లో ఆ ఫార్ములాని ఉపయోగించినప్పుడు ఆ ఫార్ములా పేరు కూడా రాయాలి ఫార్ములా పేరుతో సహా నేను ఇప్పుడు చెప్తాను ఎగ్జామ్ లో వాటిని ఉపయోగించినప్పుడు ఎలా రాయాలో కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ద్వారా చెప్తాను ప్రాబ్లమ్స్ ఎలా నెక్స్ట్ చేస్తా మోరోవర్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక ఫార్ములాను నేర్చుకున్నప్పుడు ఆ ఫార్ములాకి ఒక నేమ్ ఉంటుంది హెడ్డింగ్ అది కూడా తెలియాలి సపోజ్ ఫస్ట్ ఫార్ములా ఎక్కువగా ఉపయోగించే ఫార్ములా మోడస్ పోన్స్ ఎక్కువగా ఉపయోగిస్తాం ఉన్న ఫార్ములాలు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తాం మోడస్ పోన్స్ ఏం చెప్తుందంటే మీ దగ్గర పి ఉంది పి ఒక ప్రిమేస్ అనుకుందాం పి ఇంప్లైస్ క్యూ కూడా ఒక ప్రిమేస్ అనుకుందాం ప్రిమేసెస్ అంటే కాంపోజిట్ స్టేట్మెంట్సే కావాలా సింపుల్ స్టేట్మెంట్స్ కూడా ప్రిమేసెస్గా తీసుకోవచ్చు పి ఒక ప్రిమేస్ పి ఇంప్లైస్ క్యూ ఒక ప్రిమేస్ మీ దగ్గర ఉన్నాయనుకుందాం పిపిక్యూ అంటే ఇలానే ఉండాల్సిన అవసరం లే పి బదులు క్యూ బదులు వేరే అయినా ఉండొచ్చు క్యూ బదులు నెగేషన్ క్యూ అని ఉండొచ్చు ఈ స్ట్రక్చర్లో ఉన్నాయనుకుందాం పి సింపుల్గా ఒకటి ఉంది పి ఇంప్లైస్ క్యూ ఒకటి ఉంది వీటిని బాగా అర్థం చేసుకుంటేనే ఇప్పుడు నేను చెప్పే లాంగ్వేజ్లో అలానే అర్థం చేసుకుంటేనే నువ్వు ఫార్ములా ప్రాబ్లమ్స్ ఈజీగా అప్లై చేయగలవు పి పి ఇంప్లైస్ క్యూ ఉంటే దేర్ఫోర్ క్యూ అని రాయాలి దీని అర్థం ఏంటంటే పి ఇంప్లైస్ క్యూ అంటే నేనేమని చెప్పాను పి అయితే క్యూ అవుతుంది ఇఫ్ పి దెన్ క్యూ తెలుగులో అయితే పి అయితే క్యూ అవుతుంది దీని మీనింగ్ ఏంటి ఇక్కడ పి ఇచ్చాడంటే పి అవుతుంది అని కంక్లూజన్ కొద్దిసేపు మూసేద్దాం కంక్లూజన్ ఇప్పుడు నుంచి అయితే చెప్పిస్తాను పి అవుతుంది అని దాని మీనింగ్ పి ఇచ్చాడంటే పి ఇంప్లైస్ క్యూ అంటే పి అయితే క్యూ అవుతుంది అని పి అవుతుంది అని చెప్తున్నా పి అయితే క్యూ అవుతుంది అని చెప్తున్నా దేర్ఫర్ ఏమవుతుంది క్యూ అవుతుంది ఏమని చెప్తున్నా నేను రెండు చెప్తున్నా పి అయితే క్యూ అవుతుంది అని చెప్తున్నా ఏ ఆర్డర్లో అయినా ఉన్నాయి ఇది పి అయితే క్యూ అవుతుంది అంటే పి ప్లస్ క్యూ అయినా మళ్ళీ ఇంకో సెంటెన్స్ కూడా చెప్తున్నా పి అవుతుంది అని చెప్తున్నా పి అయితే క్యూ అవుతుంది అని చెప్తున్నా పి అవుతుంది అని చెప్తున్నా దీని ఫర్ ఏమవుతుంది క్యూ అవుతుంది అదే కదా కంక్లూజన్ దీన్నే రూల్ ఆఫ్ మోడస్ పోన్స్ అంటాం రూల్ ఆఫ్ మోడస్ పోన్స్ చాలా ఇంపార్టెంట్ చాలా ఎక్కువగా వాడుతుంటాం తర్వాత మోడస్ టోలెన్స్ రూల్ ఆఫ్ మోడస్ టోలెన్స్ ఇవన్నీ మ్యాథమెటిషియన్స్ నేమ్స్ ఫారెన్ ఆథర్స్ పోన్స్ టోలెన్స్ ఇవన్నీ కూడా మ్యాథమెటిషియన్ నేమ్స్ అలా ఉంటాయి పేర్లు అంతే మోడస్ పోన్స్ రూల్ ఆఫ్ మోడస్ టోలెన్స్ రూల్ ఆఫ్ మోడస్ టోలెన్స్ అంటే పి ఇంప్లైస్ క్యూ పి అయితే క్యూ అవుతుంది నెగేషన్ క్యూ నీ దగ్గర ఉన్నాయనుకో క్యూ కాదు నెగేషన్ క్యూ అలా అని చెప్పేసి పి ఇంప్లైస్ క్యూ ఉండి క్యూ ఉంటే పి కాదు ఇది తప్పండి పి ఇంప్లైస్ క్యూ ఉంది క్యూ ఉంది దేర్ఫోర్ పి అనేది తప్పు పి అయితే క్యూ అవుతుంది కానీ క్యూ అయితే పి కాదు పి అయితే క్యూ అవుతుంది
ఒకవేళ ఇక్కడ పి ఉంటే క్యూ రాయొచ్చు ఏ రూల్ ప్రకారము మోడస్ పోల్స్ ప్రకారం సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కొన్ని చేస్తే ఏంటి అలా అనేది అర్థమవుతాయి సరే మోడస్ పోల్స్ ప్రకారం పి ఇన్ ప్లస్ క్యూ అయితే క్యూ కాలేదు అనుకోండి పి కూడా కాదు అని అర్థం దేర్ఫోర్ పి అయితే క్యూ అవుతుంది క్యూ కాలేదు పి కూడా కాలేదు అని అర్థం ఓకే ఇది రూల్ ఆఫ్ మోడస్ పోల్స్ ఇది రెండోది కదా నేను చెప్పింది ఇప్పుడు మూడోది ఒకటి చెప్పబోతున్న ఈ మూడే ఎక్కువ ఉపయోగిస్తుంటాం మోడస్ పోన్స్ మోడస్ టోలెన్స్ ఇప్పుడు చెప్పబోయేది రూల్ ఆఫ్ సిలోజిజం మూడే ఎక్కువ ఉపయోగిస్తాం ఫస్ట్ చెప్పింది చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం రూల్ ఆఫ్ సిలోజిజం రూల్ ఆఫ్ సిలోజిజం అంటే జస్ట్ లైక్ ట్రాన్సిటివ్ ప్రాపర్టీ నేను నీకు ఫ్రెండ్ని నువ్వు ఇంకొకడికి ఫ్రెండ్ వాడు నా ఫ్రెండ్ అవుతాడుగా ఇంకా ఎట్లా కలిస్తే నేను నీకు ఫ్రెండు నువ్వు ఇంకొక ఫ్రెండు నేను అబ్బాయి ఫ్రెండ్ అవుతాం దాన్ని ట్రాన్స్విటీ ప్రాపర్టీ అంటాం ట్రాన్స్ఫర్ అయింది నీ నుంచి ఆ అబ్బాయికి మా ఇద్దరికి మధ్య స్నేహం ట్రాన్స్ఫర్ అయింది అట్లా ట్రాన్స్విటీ ప్రాపర్టీ అని కూడా అంటాం దీన్ని రూల్ ఆఫ్ సిలోజిజం అంటే ఎలా ఉంటుంది అంటే పి ఇన్ ప్లేస్ క్యూ అనుకో పి నుంచి క్యూ వస్తుంది పి అయితే క్యూ అవుతుంది క్యూ అయితే ఆర్ అవుతుంది అనుకో దేర్ఫోర్ పి అయితే ఆర్ అవుతుంది అని పిఎం ప్లస్కి క్యూఎం ప్లస్ ఆర్ అంటే పిఎం ప్లస్ ఆర్ దీన్ని రూల్ ఆఫ్ సిలోజిజం అంటారు రెండు ప్రిమైసెస్ ఇది కంక్లూజన్ సో రూల్ ఆఫ్ సిలోజిజం ఈజ్ నథింగ్ బట్ లైక్ ఏ ఇట్ ఈస్ లైక్ ఏ ట్రాన్స్టివిటీ ప్రాపర్టీ పిఎం ప్లస్ క్యూ క్యూఎం ప్లస్ ఆర్ ఉంటే పిఎం ప్లస్ ఆర్ అవుతుంది ఈ మూడు ఎక్కువగా ఉపయోగిస్తాం రూల్ ఆఫ్ మోడస్ పోన్స్ మోడస్ టోలెన్స్ రూల్ ఆఫ్ సిలోజిజం తర్వాత రూల్ ఆఫ్ డిస్జంక్టివ్ సిలోజిజం రూల్ ఆఫ్ డిస్జంక్టివ్ సిలోజిజం డిస్జంక్టివ్ అంటే ఏంటి ఆర్ సపోజ్ నీ దగ్గర పిఆర్ క్యూ ఉందనుకో పి లేదా క్యూ కావాలి అని కదా దాని మీనింగ్ పి కావాలి లేదా క్యూ కావాలి కావాలి అని అంటే గుర్తుపెట్టుకో పి కావాలి లేదా క్యూ కావాలి పిఆర్ క్యూ అంటే డిస్జంక్షన్ అన్నందుకు ఇక్కడ ఆర్ వచ్చింది నేనేమంటున్నానంటే నెగేషన్ పి అంటున్నా పి కాదంటున్నా అప్పుడు ఖచ్చితంగా ఏం కావాలి క్యూ అవ్వాలి వేరే దారి లేదు పిఆర్ క్యూ అంటే పి అవ్వాలి లేదా క్యూ అవ్వాలి ఏదో ఒకటి కావాలి పి కాదంటున్నా క్యూ అవ్వాలి అంటే ఇది తప్ప ఏమన్నా పి లేదా క్యూ కావాలి క్యూ కాదు దేర్ఫోర్ పి అవుతుంది పి అవ్వాలి అది అంటే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి అంతేగాని ఇది ఒక్కటి పై యాడ్ చేస్తే ఇలాంటివి వస్తాయా నీకు రావు అక్కడ కాన్సెప్ట్ ఏం జరుగుతుంది పి లేదా క్యూ కావాలి పి కావట్లేదు క్యూ కావాలి క్యూ కావట్లేదు పి కావాలి అలా పి ఇంప్లేస్ క్యూ ఇంప్లేస్ ఆర్ అన్నాను పి ఇంప్లేస్ ఆర్ అవుతుంది అలా పి ఇంప్లే పి అయితే క్యూ అవుతుంది అన్నాను పి అయింది ఇంకేం కావాలి క్యూ కావాలి అది రూల్ ఆఫ్ మోడస్ పోన్స్ అట్లా ఫార్ములా ఫార్ములా లాగా కాకుండా కాన్సెప్ట్ అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీగా అప్లై చేయొచ్చు కన్ఫ్యూజన్ కూడా ఉండదు అప్లికేషన్ చేసాం సో దీన్ని రూల్ ఆఫ్ డిజంక్టివ్ సిలోజిజం అంటారు రెండు ఒకటే మీనింగ్ ఒకటేనే కదా రెండింటిలో ఏదో ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు
రెండు ఫార్ములాస్ చెప్తాను. ఇలా ఉందనుకో ఎప్పుడైనా ఇది కొద్దిగా నెగేషన్లు రెండు పక్కల ఉండి కొద్దిగా భయంకరంగా కనబడుతుంది కదా, దీన్ని నెగేషన్లు రెండు పక్కల లేకుండా ఏం చేయొచ్చు? నెగేషన్లు తిప్పి మార్చుకొని రాస్తే కాంట్రా పాజిటివ్ అంటారు. క్యూ ఇన్ ప్లేస్ పీ రాయి, నెగేషన్ పీ ఇన్ ప్లేస్ నెగేషన్ క్యూ ఏమవుతుంది? క్యూ ఇన్ ప్లేస్ పీ అవుతుంది. ఇది నీకు క్వశ్చన్లో ఇచ్చాడనుకో, సపోజ్ వన్ ఆఫ్ ద ప్రిమైసెస్గా, ప్రిమైసెస్ే కదా అవన్నీ, వన్ ఆఫ్ ద ప్రిమైసెస్గా ఇది ఇస్తే దాని బదులు ఇది రాసుకోవచ్చు. ఏది ఈజీగా ఉంది చూడ్డానికి, ఇది ఈజీగా ఉంది కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చు. రెండు పక్కల నెగేషన్ ఉంటే రివర్స్ రాసి నెగేషన్ తీసేయచ్చు అని దాని అర్థం. అలా అంటే అదే అలా నేర్చుకోవాలి. ఏం జరుగుతుంది, రెండు పక్కల నెగేషన్ ఉంది, రివర్స్ రాస్తే నెగేషన్ తీసుకోవచ్చు, అదే కదా దాని మీనింగ్. రివర్స్ రాసాగా నెగేషన్ రాయలేదుగా, అంటే రెండు పక్కల నెగేషన్ ఉంటే రివర్స్ రాయొచ్చు, నెగేషన్ తీసేయాలి, అదే కదా దాని అర్థం. దీన్నే కాంట్రా పాజిటివ్ అంటాం. ఇదివరకు మనం డిస్కస్ చేసాం కాంట్రా పాజిటివ్ అంటాం. దీనికి ఇది కాంట్రా పాజిటివేనా కాదా? పి ఇంప్లస్ క్యూకి కాన్వర్స్ ఏంటో తెలుసా? క్యూ ఇంప్లస్ పి. ఇన్వర్స్ ఏంటో తెలుసా? నెగేషన్ పి ఇంప్లస్ నెగేషన్ క్యూ. కాంట్రా పాజిటివ్ ఏంటో తెలుసా? నెగేషన్ క్యూ ఇంప్లస్ నెగేషన్ పి. ఇవన్నీ నేను చెప్పాను ఇంతకు ముందు, కాన్వర్స్, ఇన్వర్స్, కాంట్రా పాజిటివ్. అలాంటిదే ఇది కూడా, దీనికి ఇది కాంట్రా పాజిటివ్, దీనికి ఇది కాంట్రా పాజిటివ్. ఏం జరుగుతుంది, రివర్స్ రాసి నెగేషన్ తీసేస్తే, దీనికి రివర్స్ రాసి నెగేషన్ తీసేస్తే కదా కాంట్రా పాజిటివ్, అది ఈక్వల్ అని చెప్పి రాస్తున్నాను. తర్వాత ఇంకో ఫార్ములా ఉంది, ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకో. ఏం జరుగుతుందో గుర్తుపెట్టినప్పుడు ఈజీ నీకు. సపోజ్ ఇలా ఉంటే ఎలా రాయొచ్చు? ఎద్దులెట్టు పిఇన్ ప్లేస్ క్యూ ఉందనుకో, నీ దగ్గర ఎక్కడన్నా అవసరం వస్తే పిఇన్ ప్లేస్ క్యూ ఉంటే దీన్ని నెగేషన్ పిఆర్ క్యూగా రాయొచ్చు. ఇది ఒక ఈక్వలెన్స్ ఫార్ములా, ఈక్వలెన్స్ ఫార్ములా ఇది. దీనికి పేరేం లేదు, ఈక్వలెన్స్ ఫార్ములా ఇది ఒకటి. ఇంత ముందు దానికి కూడా పేరేం లేదు అన్నట్టు గుర్తుపెట్టుకో. నెగేషన్ పి ఇంప్లేస్ నెగేషన్ క్యూ ఉంటే క్యూ ఇంప్లేస్ పి, ఇది కూడా ఒక ఈక్వలెన్స్ ఫార్ములా. ఇవి అప్లై చేసామనుకో, డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేశాను అన్నట్టుగా మెన్షన్ చేయాలి మనం బ్రాకెట్లో. అదే ఇంత ముందు చెప్పిన ఫార్ములాస్ అప్లై చేస్తే వాటి పేరు మెన్షన్ చేయాలి. రూల్ ఆఫ్ మోడస్ పోన్స్ బై 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 యూజింగ్ అన్నట్టుగా, బై యూజింగ్ రూల్ ఆఫ్ మోడస్ పోన్స్, బై యూజింగ్ రూల్ ఆఫ్ సిలాజిజం, బై యూజింగ్ డిస్జంక్టివ్ సిలాజిజం, బై యూజింగ్ రూల్ ఆఫ్ మోడస్ టోలెన్స్, అట్లా వాటి పేర్లు రాయాలి. ఇక్కడైతే వీటికి పేర్లు ఏం పెట్టడం లేదు, నేను నేనే కాదు బుక్లో పేర్లు ఏం లేవు వాటికి, డైరెక్ట్గా బై అని చెప్పేసి ఈ ఫామ్లో రాయాలి బై యూజింగ్ అన్నట్టుగా. సో నెగేషన్ పి ఇంప్లేస్ నెగేషన్ క్యూ ఇంప్లేస్, దీనికి కావాలంటే కాంట్రా పాజిటివ్ అని పేరు పెట్టుకోవచ్చు. సో ఇది ఒక ఫామ్లో రాస్తే మంచిది కదా, దానికంటే నెగేషన్ పి ఇంప్లేస్ నెగేషన్ క్యూ ఉంటే క్యూ ఇంప్లేస్ పి రాయొచ్చు, పి ఇంప్లేస్ క్యూ ఉంటే నెగేషన్ పి ఆర్ క్యూ రాయాలి. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, పి ఇంప్లేస్ క్యూ ఉంటే నెగేషన్ పి ఆర్ క్యూ రాయాలి. మొత్తం 6 ఫార్ములాస్ చెప్పాను, ఎక్కువగా ఉపయోగించాయి, 90% ఇవే ఉపయోగిస్తాం ఆర్గ్యుమెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో. ఇంకా ఒకటి అలా ఉపయోగిస్తుంటే అవి వచ్చినప్పుడు చెప్తాను. ఇవి మళ్ళీ ఒకసారి చూద్దాం ఆ ఫార్ములాస్ అన్నీ ఏంటో. రూల్ ఆఫ్ మోడస్ పోన్స్ బి, P ఇన్ ప్లేస్ క్యూ ఉంటే therefore Q అని రాయొచ్చు. ఇది పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, ఇమేజెస్ ఎలా ఉండొచ్చు. తర్వాత రూల్ ఆఫ్ మోడస్ టోలెన్స్ అంటే P ఇన్ ప్లేస్ క్యూ నెగేషన్ క్యూ ఉంటే therefore నెగేషన్ P రాయొచ్చు. నెగేషన్ క్యూ ఇటు పక్కది ఉండాలి గుర్తుపెట్టు, ఇటు పక్క దానికి నెగేషన్ ఉండాలి అది గుర్తుపెట్టుకో. తర్వాత P ఇన్ ప్లేస్ క్యూ, Q ఇన్ ప్లేస్ R ఉంటే పి ఇన్ ప్లేస్ ఆర్ రాయొచ్చు. రూల్ ఆఫ్ సిలాజిజం డిస్జంక్టివ్, తర్వాత రూల్ ఆఫ్ డిస్జంక్టివ్ సిలాజిజం ప్రకారం పి ఆర్ క్యూ ఉంది, నెగేషన్ పి ఉంది, పి లేదా క్యూ కావాలి, పి కాదు అంటున్నాను, అప్పుడు దేర్ఫోర్ క్యూ అని రాయాలి. రూల్ ఆఫ్ డిస్జంక్టివ్ సిలాజిజం ఇంకొక రెండు ఫార్ములాలు చెప్పాను నీకు. పి ఇన్ ప్లేస్ క్యూ ఉంటే
నెగేషన్ పి ఆర్ క్యూ నెగేషన్ పి ఇంప్లైస్ నెగేషన్ క్యూ ఉంటే క్యూ ఇంప్లైస్ పి క్యూ ఇంప్లైస్ పి ఇవర్స్ రాస్ నెగేషన్ తీసేయాలి ఈక్వివలెన్స్ సింబల్ ఇది ఈక్వివలెన్స్ ఫార్ములాస్ అంట మీరు రెండింటిని ఈక్వల్ టు వేర్ ఈక్వివలెన్స్ వేర్